గుడ్ మార్నింగ్. ఉంజార కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, కోటబొమ్మాలి, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. ఈరోజు మనం సోషియాలజికల్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ పేపర్ నుంచి విద్య మీద సంస్కృతి యొక్క ప్రభావం, అంటే విద్యపై సంస్కృతి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, ఎలా చూపుతుందనే విషయం ఈరోజు మనం డిస్కస్ చేస్తాం. అయితే ఒక సమాజం లేదా దేశం యొక్క సంస్కృతి ప్రభావం విద్య మీద చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అంటే విద్యా విధానంలో మనం చూసినట్లయితే ఆ దేశం యొక్క లేదా ఆ సమాజం యొక్క సంస్కృతి ప్రభావం అనేది చాలా స్పష్టంగా మనకి కనిపిస్తుంది. అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ సంస్కృతి బోధనా పద్ధతులు. బోధనా పద్ధతుల మీద సంస్కృతి తాలూక ప్రభావం చాలా ప్రస్ఫుటంగా ఉంటుంది, చాలా స్పష్టంగా ప్రస్ఫుటంగా ఉంటుంది. ఇది బోధనా పద్ధతుల మీద సంస్కృతి యొక్క ప్రభావం. ఎలాగంటే సంస్కృతి ప్రభావం వలన ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతులు ప్రాచుర్యం కంటే ప్రస్తుతం శిశు కేంద్ర బోధనా పద్ధతుల ప్రాచుర్యం అనేది పెరిగింది. అంటే అవసరాలకు అనుగుణంగా బోధనా పద్ధతులు అనేవి అభివృద్ధి అనేది జరిగాయి. అంటే ఒకానొకప్పుడు ఉపాధ్యాయ కేంద్రీకృత విద్యా విధానం ఉండేది, కానీ అవసరాల దృష్ట్యా ఇప్పుడు వస్తున్న మార్పుల దృష్ట్యా సంస్కృత ప్రభావం కూడా పడి ఏమైంది, శిశు కేంద్రీకృత విద్యా విధానంలోకి వచ్చాం. అంటే అవసరాలకు అనుగుణంగా బోధనా పద్ధతులు అభివృద్ధి అనేవి చెందుతున్నాయి. దాంట్లో భాగంగానే అన్వేషణ పద్ధతి, అలాగే ప్రయోగశాల పద్ధతి, ప్రకల్పన పద్ధతి, కుత్యాత్మక పద్ధతులన్నీ కూడా సంస్కృతి ప్రభావంతోనే రూపుదిద్దుకుంటున్నాయి. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, సంస్కృతి ప్రభావము బోధనా పద్ధతుల మీద పడింది, అంటే విద్య మీద పడినట్టుగా దాని అర్థం. రెండోది సంస్కృతి ఉపాధ్యాయుడు. ఉన్నతమైనటువంటి విలువలను, నైతిక విలువలను విద్యార్థుల్లో పెంపొందించే బాధ్యత ఎవరిది, ఉపాధ్యాయుడి. కావున ఉపాధ్యాయ ఆదర్శాలు ప్రవర్తనను ప్రభావితం చేసేదేది, సంస్కృతి. అందుకే తప్ప ఉపాధ్యాయుడి తొక్క ప్రవర్తన, తన తొలగ ఆదర్శాలు, అతనికి ఉన్నటువంటి అంటే దాన్ని ఏమంటామంటే ప్రవర్తనలో చాలా మార్పులు అన్నీ కూడా ఈ సంస్కృతి ప్రభావానికి లోనయ్యి ఆయన చాలా మార్పులు వస్తాయి. ఆ మార్పులు ఉన్నత విలువల్ని, నైతిక విలువల్ని విద్యార్థులకు పెంపొందించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అంటే ఇక్కడ కూడా సంస్కృతి ప్రభావం ఎవరి మీద ఉంది, ఉపాధ్యాయుడి మీద ఉంది. అంటే ఇండైరెక్ట్గా ఎవరి మీద ఉన్నట్టు, విద్య పైన ఉన్నట్టుగా. నెక్స్ట్ సంస్కృతి విద్యా లక్ష్యాలు. ఒక దేశం యొక్క సంస్కృతి చూసినట్లయితే ఆదర్శాలు విలువలు ఆధారంగానే విద్యా లక్ష్యాలు అనేవి మనం రూపొందించడం జరుగుతుంది. ఒక దేశం యొక్క సంస్కృతి ఆదర్శాలు విలువలు ఆధారంగానే విద్యా లక్ష్యాలు అనేవి రూపొందుతాయి. అంటే విద్యా లక్ష్యాలు ఆధ్యాత్మికంగా, నైతికంగా, భౌతికంగా ఎలా ఉండాలో నిర్దేశించేదే సంస్కృతి అని చెప్పుకుంటాం. మనం విద్యా లక్ష్యాల గురించి చెప్పుకుంటాం. విద్యా లక్ష్యాలు పాఠ్యాంశాన్ని బట్టి ఉంటాయి, మనం తీసుకున్న సబ్జెక్ట్ని బట్టి ఉంటాయి, మొత్తం భారతదేశాన్ని మొత్తానికి కొన్ని నిర్దేశించినటువంటి లక్ష్యాలు కూడా ఉంటాయి. సో ప్రధానంగా ప్రధానంగా మన దేశం యొక్క సంస్కృతి ఆదర్శాలు విలువలు ఆధారంగానే విద్యా లక్ష్యాలు రూపొందుతుంది. అంటే ఇక్కడ కూడా సంస్కృతి ప్రభావం అనేది ఉంది. మన సంస్కృతికి విఘాతం కలగకుండా మన తాలూక విద్యా లక్ష్యాలు అనేవి ఉంటాయి. అంటే ఇక్కడ కూడా విద్య మీద సంస్కృతి తాలూక ప్రభావం అనేది ఉంది. నెక్స్ట్ సంస్కృతి క్రమశిక్షణ. క్రమశిక్షణ మనం చూసినట్లయితే క్రమశిక్షణ విధానం అనేది సంస్కృతి వలన చాలా ప్రభావితమవుతుంది. అంటే సంస్కృతి విధానాలు, ఆలోచనలు ప్రభావం వల్లనే క్రమశిక్షణ మీద, అంటే క్రమశిక్షణ అనేది ప్రధానంగా మనకున్నటువంటి సంస్కృతి మీద ఆధారపడుతుంది, ప్రభావితమవుతుంది అనమాట. క్రమశిక్షణ మీద ఎక్కువగా సంస్కృతి తాలూక ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి క్రమశిక్షణ అనేది దేని మీద ఆధారపడుతుంది, సంస్కృతిపైనే. సంస్కృతిని బేస్ చేసుకునే క్రమశిక్షణ విధానాలు అనేవి మనలో ఉన్నాయన్నమాట. కాబట్టి ఇక్కడ కూడా సంస్కృతి తాలూక ప్రభావం ఉంది. నెక్స్ట్ దాని తర్వాత మనం పరిశీలించినట్లయితే సంస్కృతి పాఠశాల.
ఒక సమాజం లేదా సంస్కృతి యొక్క ఆదర్శాలు పాఠశాలలో ప్రతిబింబిస్తాయి. ఇది మనందరికీ తెలుసు, ఎందుకంటే పాఠశాల అనేది ఒక చిన్నపాటి సమాజం. కాబట్టి ఇక్కడ అనేక ఆదర్శాలు, అనేక సంస్కృతులు సమాజంలో ఎలా ఉంటాయి ఆ విధంగా ఇక్కడ ఉంటాయి. తరగతిలోనే జాతి భవిష్యత్తు అనేది నిర్ణయించబడుతుంది. అందుకే భవిష్యత్ తరాలకి అందించినటువంటి ఒక ఉన్నతమైనటువంటి వాళ్ళెవరు విద్యార్థులు మనం తయారు చేసి బయటకు పంపిస్తుంటాం. అంటే సంస్కృతి రీతులను పెంపొందించడానికి, అభివృద్ధి పరచడానికి, అలాగే మలచడానికి పాఠశాల ఒక వేదిక. అంటే సంస్కృతి తాలూకా విధానాలు ఏవైతే ఉంటాయో, ఆ సంస్కృతి రీతులు ఏవైతే ఉంటాయో దాన్ని మన అభివృద్ధి అనేది చేయడానికి ఒక ముఖ్యమైన వేదిక పాఠశాలే. అంటే ఒక సమాజం లేక లేదా సంస్కృతి యొక్క ఆదర్శాలు ఎక్కడ ప్రతిబింబిస్తాయి, పాఠశాలలోనే. అంటే సంస్కృత ప్రభావం పాఠశాలలో చాలా ఎక్కువగా ఉంటుంది, అంటే విద్య మీద ఉంటుంది. ఎందుకంటే తరగతిలో ఉన్నటువంటి పౌరుల్ని మంచి పౌరులుగా తీర్చిదిద్ది భవిష్యత్ తరాలకు మనం అందిస్తూ ఉంటాం. సంస్కృతి రీతులను పెంపొందించాలి, దాన్ని అభివృద్ధి పరచాలి, దాన్ని నూతన పోకడలు వస్తే దాన్ని మనం అందించవలసిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే సంస్కృతి విద్యా ప్రణాళిక, ఇంతక విద్యా లక్ష్యాలు చెప్పాం, ఇప్పుడు విద్యా ప్రణాళిక. విద్యా లక్ష్యాలు మనం చూసినట్లయితే ఆ విద్యా ప్రణాళిక అంటే సంస్కృతి విద్యా ప్రణాళికలో విద్యా లక్ష్యాలు పాఠ్య ప్రణాళికను ప్రతిబింబిస్తాయి. అంతే కదా, పాఠ్య ప్రణాళిక ఎలా ఉండాలి, దాని లక్ష్యం ఏంటి, విద్యార్థిని ఎంతవరకు రీచ్ అవుతున్నాడు, తాతలో ప్రవర్తనలో ఏం మార్పు వస్తుంది, ఇవన్నీ విద్యా ప్రణాళికన ఒక స్పష్టంగా మనం తయారు చేస్తాం. సంస్కృతి యొక్క ఆదర్శాలు, విలువలు, అవసరాలు ఇవన్నీ కూడా పాఠ్య ప్రణాళికలో మనకు కనబడతాయి. మన పాఠ్య ప్రణాళిక తయారు చేసేటప్పుడే ఆ పాఠ్యానికి సంబంధించి ఆదర్శాలు, విలువలు, అవసరాలు వీటన్నిటిని దృష్టి పెట్టుకునే మనం తయారు చేస్తాం. పాఠ్య ప్రణాళిక ఆ విధంగానే ఉంటుంది. అంటే ఏంటి, విద్యా లక్ష్యాలు పాఠ్య ప్రణాళికలో ప్రతిబింబిస్తాయి. ఒక సంస్కృతి యొక్క ఆదర్శాలు, విలువలు, అవసరాలు పాఠ్య ప్రణాళికలో కనబడతాయి. అంటే పాఠ్య ప్రణాళిక పాఠ్య పుస్తకాల ద్వారా విద్యార్థులకి ఇది అందజేయబడుతుంది. అంతే కదా, పాఠ్య ప్రణాళిక అనేది దేని ద్వారా, పాఠ్య పుస్తకాల ద్వారా. విద్యార్థుల్లో సంస్కృతి అనేది విలువలు పెంపొందించడానికి ఏవి ముఖ్యమైనటువంటి మాధ్యమాలు ఏవవుతాయి, పుస్తకాలు అవుతాయి. ఆ పుస్తకాలే పాఠ్య ప్రణాళిక. పాఠ్య ప్రణాళిక అనేది విద్యా లక్ష్యాలకు అనుగుణంగా సంస్కృతిని పెంపొందించే విధంగా, అవసరాలను పెంపొందించే విధంగా పాఠ్య ప్రణాళిక అనేవి ఉంటాయన్నమాట. అంటే విద్యార్థుల్లో సంస్కృతి విలువను పెంపొందించడానికి పాఠ్య పుస్తకాలు అనేవి ఒక ముఖ్యమైనటువంటి మాధ్యమికాలుగా మనం చెప్పుకుంటాము. ఇవి సమాజంలో సంస్కృతి విలువల ఆధారంగా రచించబడతాయి. ఈ సంస్కృతి ఏవి, విద్యా ప్రణాళికలు అనేవి సమాజంలో ఉన్నటువంటి సంస్కృతి విలువలకు ఆధారంగా రూపొందించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ విద్యా ప్రణాళిక కూడా సంస్కృతి మీద ఆధారపడుతుంది, పాఠశాల సంస్కృతి మీద ఆధారపడుతుంది, క్రమశిక్షణ సంస్కృతి మీద ఆధారపడుతుంది, విద్యా లక్ష్యాలు సంస్కృతి మీద ఆధారపడుతుంది, ఉపాధ్యాయుడు సంస్కృతి మీద ఆధారపడుతుండు, బోధనా పద్ధతులు సంస్కృతి మీద ఆధారపడుతుంది. కాబట్టి వీటన్నిటినీ మనం పరిశీలిస్తే ఇప్పుడు దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే విద్య మీద సంస్కృతి తాలూకు ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. అంటే మన సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచారాలు, మన ఆధ్యాత్మికత, మన నడవడిక, మన అలవాట్లు అన్నీ కూడా కొంతకంటే ఎక్కువ ప్రభావాన్ని విద్య మీద చూపించడం అనేది జరుగుతుంది. సో దీన్ని బట్టి మనం ఇక్కడ అర్థం చేసుకుందంటే విద్య మీద సంస్కృతి యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.